మీటీవీ న్యూస్ కి స్వాగతం. వంజమామిడి శివారులో రాజీవ్ రహదారి పక్కన గల స్థలం కోసం గురువారం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రాజీవ్ రహదారి పక్కన గల స్థలం పూర్తి హక్కులు, గ్రామవాసులైన మాకే ఉంటాయని లక్కక్షపల్లి గ్రామ పెద్దలు చెట్టి బాలనరసింహులు, జూపల్ల నరహరి, జూపల్ల వెంకటేష్, తాజా మాజీ ఉప సర్పంచ్ లస్కరాంజనేల అన్నారు. ఈ స్థలంలో ఓ కంటైనర్ లో షాపుని ప్రారంభించామన్నారు. మా స్థలం ముందు శాప్ ని ఎలా ప్రారంభిస్తారంటూ యాజమానులు గ్రామస్థలతో బాహాబాహికి దిగారు. వారు మాట్లాడుతూ హైవేకు ఆనుకుని ఆర్ఎండ్బి కి 20 గుంటల భూమి, లక్ష్మకపల్లి వెళ్లే దారిలో 10 గుంటల భూమి ఉంది. దానిలో లక్ష్మకపల్ల గ్రామస్తులైన మేము 50 గజాల భూమిలో కంటైనర్ షాప్ పెట్టుకున్నాం. ఇక బండి రామచందర్, లస్కర్ లక్ష్మి, లక్ నరసింహులు, వంగల హరీష్ గౌడ్, బండి కృష్ణ మస్కూరి స్వామి, వరిగంటి విఘ్నేష్, జూపల్ల శేఖర్, పల్లి గణేష్, దేవి నరసింహులు పాల్గొన్నారు. ఫోటోస్ పెట్టుకుని మొత్తం పార్కింగ్ వాడుకుంటారు. ఒక అర్ధ ఎకరం భూమి, మొత్తం 30 గుంటల భూమి గ్రామ పంచాయతీ జాగా వాడుకుంటున్నారు. దాంట్లో మేము ఒక గుంట భూమి ఒక డబ్బా పెట్టుకుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆల్రెడీ రౌడీజం చేస్తున్నారు ఇక్కడ. ఆల్రెడీకి ఏం సంబంధం లేదు. గ్రామ పంచాయతీ మమ్మల్ని బెదిరించుకోవడానికి రౌడీల బిజినెస్ కొట్టుకుంటారని ప్లాన్ చేస్తున్నారు. ఇది మా గ్రామ పంచాయతీ జాగా ఖచ్చితంగా డబ్బా మాది అక్కడే ఉంటారని. ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి, బరాబర్ చేసుకోండి, మేము బరాబర్ ఉంటాం. మీరు ఇక్కడ రాజకీయాలు, రియల్ ఎస్టేట్లు చేసుకుంటూ సామాన్య ప్రజలను బతకనీయకుండా ఏదంటే చేస్తాం అనుకుంటే మాత్రం మేము వినాం. ఇంటింటికి తిరిగి పోస్టర్లు కూడా మీ పేర్లతో సహా వేసి పరువు తీసేంత వరకు ఉంటాం. ఈ ఇంతవరకు మేము ఏం చేస్తున్నా సరే మీరు చేంజ్ చేస్తారా చంపుతారా మీ ఇష్టం. నా ఒక్క ప్రాణం పోతే పోతున్నా బట్ మీ పేర్లను మాత్రం రికార్డు ఇస్తాం. చిరాపాలకాయలు మీరు రాపిస్తాం, మీరు గుర్తు పెట్టుకోండి. ఎంతవరకు అయితే అంతవరకు పోతే నా ఒకటే పోతుండొచ్చు. బరాబర్ చెప్తున్నా, ఏమంటే పేరు ఎవరు పెట్టుకోవచ్చు అని ప్రెజర్ చేయడం కాదు. మీరు సామరస్యంగా మాట్లాడదామన్నారు, మీకు రెస్పెక్ట్ ఇచ్చాము. ఇది 6 నెలల నుంచి కాదు, గత 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. ఈ రోజు మీరు మళ్ళీ వచ్చి ప్రశ్న మాట్లాడకంటే కాదు. మీరు చేసింది చేసి, అన్ని చేసి, రియల్ ఎస్టేట్ చేసి, అది చేసి, ఇది చేసి ఉన్న వాళ్ళని నిలగొట్టి ఇప్పుడు ఉన్న ల్యాండ్ ను కూడా గవర్నమెంట్ ల్యాండ్ ను యాడ్ చేయడానికి మీకేం రైట్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ మీరు చెప్పండి, మీకే గవర్నమెంట్ నుంచి మీకు లెటర్ ఇచ్చారు? ఫస్ట్ మీకే దూరం నుంచి మీకు ఏమైనా లెటర్ ఇస్తే చెప్పండి. మీరు ఆ లెటర్ తీసుకొని రండి మా మాపడానికి. మీ పట్టా భూములకు మేము వస్తే అడగండి, మేము కాదు ఎలక పిల్లలు వచ్చినా మాట్లాడండి. మీరు ఫెన్సింగ్ వేసుకోండి, పట్టాలు కట్టుకోండి, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి, మాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ప్రకారం మీ అసైన్మెంట్ ల్యాండ్, దీనికి రావడానికి మీకు రైట్స్ లేవు. ఫస్ట్ మీరు మాట్లాడడానికి, మీకు మమ్మల్ని అడగడానికి మీకు రైట్స్ లేవు. ఫస్ట్ మీకేమైనా రైట్స్ ఉంటే తీసుకొని రండి మాట్లాడండి. నిజంగా చెప్తున్నా ఇది. మీది మొత్తం వచ్చేసి దాదాపు తాతన్నా నుంచి మేము చూస్తూనే ఉన్నాం భూమి. ఒకప్పుడు కావాలపట్ట భూమి కాబట్టి ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ డాబా ఉండే పర్మిషన్ కూడా ఇవ్వడం. అప్పుడు గ్రామ పంచాయతీ నుంచి సతీష్ అని పర్మిషన్ డాబా ఉండే గ్రామ పంచాయతీ నుంచి మేము ఒక బోర్ పడిన వ్యక్తిగతంగా కోరుకుంటే బోర్ వేయడం కూడా జరిగింది. బోర్ మోటార్ ఫిట్ చేసాము మేము, బోర్ మోటార్ ఫిట్ చేసి వాడుకున్నాము. దాంట్లో బర్రెలను గొర్రెలను ప్రతి ఒక్క దాన్ని కూడా కాపాడుకోవడం జరిగింది. కాబట్టి మేము దీనికి మాది మాకు పట్టించగలమని మేము మనం చేస్తున్నాం. ఖచ్చితంగా లావన్ పట్ట భూమి, మాకు పట్ట భూములు ఏం లేవన్న లావన్ పట్ట భూమి గ్రామానికి సంబంధించింది కాబట్టి కొట్టాలి. కాబట్టి మా కట్టి పరిస్థితిలో దాన్ని మాది మాకు ఇప్పించాలని మనం చేసుకుంటున్నామని.